మహనీయులు మానవతావాది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సభాధ్యక్షులు పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వేదికపై ఉన్న గౌరవ మంత్రివర్యులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులకు ఈ ప్లీనరీలో పాల్గొంటున్న వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 20 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర దేశ రాజకీయాలలో ఒక నూతన చరిత్ర నూతన ఒరవడి సృష్టించి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఈనాడు పార్టీ ఎదిగింది. టీఆర్ఎస్ పార్టీ రథసారథి రాష్ట్ర సాధకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరొకసారి ఈరోజు మీ అందరి హర్షధ్వానాల మధ్య ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మన పార్టీ అధ్యక్షుల వారి గురించి ఒక్క విషయం చెప్పాలి, వారికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. నిండు మనంబు నవ్య నవనీత సమానము, నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణ కండల శస్త్రతుల్యము. వారి మనస్సు అప్పుడే తీసిన వెన్నంత మెత్తగా ఉంటుంది. కష్టాలు చూసినా, బాధలు చూసినా, కన్నీళ్ళను చూసినా చలించిపోయే హృదయం వారిది. కానీ మాటలు తూటాల వలె పేలుతాయి, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ సమయంలో లక్షలాది మంది ప్రజలను కలుసుకొని గ్రామాలు తిరిగి పాదయాత్రలు చేసి వారి బాధలు, వారి కష్టాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, కన్నీళ్లను స్వయంగా చూసి చలించిపోయి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు తర్వాత వీరందరికీ చేయూతని వలన నుంచే వెలువడినవే ఈ సంక్షేమ పథకాలు. ఏ రకమైన పోరాటాలు లేకుండా, ఎవరి నుంచి ఒత్తిడి రాకుండా మానవీయ కోణంలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తానే పథకాలు స్వయంగా రచించి రూపకల్పన చేసి అమలు చేస్తున్న మహనీయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు దేశమే అబ్బురపడే విధంగా, వివిధ రాష్ట్రాలు మన సంక్షేమ పథకాలను అధ్యయనం చేసే విధంగా మానవీయ కోణంలో మన సంక్షేమ పథకాలు ఈరోజు నడుస్తున్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే, వృద్ధ తల్లిదండ్రులకు ఆయన ఒక పెద్ద కొడుకు, పెళ్ళీడు ఆడబిడ్డకు ఆయన ఒక మేనమామ, ఒంటరి మహిళలకు ఆయన ఒక తోబుట్టు, ఒక వికలాంగునికి ఆయన ఒక చేతి కర్ర, రైతన్నకు ఆయన ఒక నేస్తం, దళితులకు ఆయన బంధువు. దళితులందరికీ ఆయన ఒక బంధువు, ఆయన ఎవరో కాదు, ఆయనే కేసీఆర్ గారని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. పేద బడుగు బలహీన వర్గాలకు చేయూతనివ్వాలని, వారి జీవితాలకు భరోసా కల్పించాలని, న్యూనత నుంచి బయటపడి గౌరవంగా జీవించాలనే మానవీయ కోణంలోనే ఈ పథకాలు తెచ్చి అమలు చేస్తున్నారని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మనం పెద్ద ఎత్తున ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. ఒకప్పుడు పెన్షన్ 75 రూపాయలు ఉండేది, ఆ తర్వాత దాన్ని 200 రూపాయలు చేశారు, నాకు బాగా గుర్తుంది. 2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణ భవన్లో మేనిఫెస్టో రాస్తున్నాం. ఆ మేనిఫెస్టో రాస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఎంత ఇస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న మా అందరినీ కూడా అడిగారు. ఆ రోజు ఆ మేనిఫెస్టో కమిటీలో నేను కూడా ఉన్నాను. ఆ సందర్భంగా మేమందరం 200 ఉన్నది 400 చేద్దాం, 400 ఉన్నది 500 చేద్దాం, లేదా 600 చేద్దామన్నా. కానీ ఆయన పెద్ద మనసుతో ఒక మాట చెప్పారు, కాదు శ్రీహరి, పెడితే కడుపు నిండా పెట్టాలి, 200 రూపాయలు సరిపోవు, నువ్వు ఇచ్చే 400-500 రూపాయలు వాళ్ళకి మందులకు కూడా సరిపోవు,
కనీసం 1000 రూపాయలన చేయాలని చెప్పి 2014 మానిఫెస్టోలోనే ఆసరా పెన్షన్ ను 2000 నుంచి 1000 రూపాయలకు పెంచి ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని సమీక్ష చేసుకొని ఈనాడు ఆ 200 రూపాయల పెన్షన్ ను 2016 రూపాయలు చేసిన మహనీయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నా వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నేత గీతా కార్మికులకు ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ఇచ్చే పెన్షన్ ను 200 రూపాయల నుంచి 2016 చేసుకున్నాం వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ను 500 రూపాయల నుంచి 3016 రూపాయలు చేసుకున్నాం దానికి తోడుగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాల బీడీ కార్మికులకు బోధకాలు బాధితులకు కూడా 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం 2014 లో ఆనాడు తెలంగాణలో 29,21,828 మాత్రమే ఆసరా పెన్షన్ ఉండేది కానీ ఈ రోజు మన రాష్ట్రంలో 39,00,000 ఆసరా పెన్షన్లు ఉన్నాయి అంటే ఎంత గొప్పగా మన సంక్షేమ పథకము ప్రజలకు చేరువవుతుందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా ఆనాడు వృద్ధాప్య పెన్షన్ల మంజూరికి విధించిన వయో పరిమితి 65 సంవత్సరాలు మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ఆ వయో పరిమితిని కూడా 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదించారు అన్నిటికంటే ముఖ్యంగా ఆహార భద్రతకు వచ్చేటప్పటికీ మనము అధికారంలోకి వచ్చే రోజున ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 4 కిలోల చొప్పున 20 కిలోల పరిమితి విధించి బియ్యం ఇచ్చి బియ్యాన్ని సరఫరా చే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేవారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఒక సంకల్పంతో ఆనాడు వ్యక్తికి 4 కిలోలు కాకుండా ప్రతి వ్యక్తికి 6 కిలోలు అనే నిబంధన పెట్టి 20 కిలోల పరిమితిని ఎత్తివేసి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే 10 మంది ఉంటే 10 ఆరులు 60 కిలోలు ఇచ్చే విధంగా కూడా ఆ సంక్షేమ పథకాన్ని మార్చివేయడం జరిగింది అని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఈనాడు ఆ గ్రామీణ రేషన్ కార్డు ఇవ్వడానికి ఉన్న ఆర్థిక పరిమితిని కూడా గతంలో గ్రామీణ ప్రాంతాల్లో 60,000 రూపాయల నుంచి 150,000 రూపాయలకు పట్టణ ప్రాంతాల్లో 75,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయలకు వాళ్ళ ఆర్థిక పరిమితిని కూడా పెంచుకోవడం జరిగింది అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఎంతో ఉదాత్తమైన ఆలోచనతో ఒక ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ పక్కా భవనాలు కట్టించాలి పక్కా ఇల్లు కట్టించాలి వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో జీవించాలి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపించాలి బయటికి ఎవరు చెంబు పట్టుకొని పోవద్దు అనే ఆలోచనతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను 100% సబ్సిడీతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తున్నాం 560 చదరపడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూమ్లు హాలు ఒక కిచెను 2 టాయిలెట్లను నిర్మించిస్తున్న ప్రభుత్వం కూడా దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 2,91,000 ఇళ్లను మంజూరు చేశాం దీనికోసం 19,126 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతున్నది మంజూరైన వాటిలో 1,03,000 ఇళ్లను పూర్తి చేసుకున్నాం మరో 70,602 ఇళ్లు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి 1,17,000 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ పథకం కోసం ఇప్పటి వరకు 10,442 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను మన సంక్షేమ పథకాలలో ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉన్నది ప్రతి ఒక్కదానికి ఒక మానవీయ కోణం ఉన్నది ప్రతి ఒక్కదానికి ఒక సంఘటన ఉన్నది ప్రతి ఒక్కదానికి ఒక సందర్భం ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి వెనక ఒక పెద్ద చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఏంటంటే బగ్యా తండ రామచంద్రపురం గ్రామం ములుగు మండలం వరంగల్ జిల్లా అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీమానాయక్ అనే ఒక ఎస్టీ భానోత్ కీమానాయక్ అనే ఒక ఎస్టీ ఇల్లు 15 April 2002 కాలిపోయింది ఆ మరుసటి రోజే మనస్సున్న మహారాజు మన ముఖ్యమంత్రి గారు 16 April ఆ ఇంటిని సందర్శించడం జరిగింది భార్యాభర్తలు ఇరువురు
కేసీఆర్ కాళ్ళ మీద పడి ఇల్లు కాలిపోయింది, సర్వస్వం కాలిపోయింది, బిడ్డ పెళ్లికి తెచ్చుకున్న 50,000 రూపాయలు కూడా కాలిపోయినాయి. మాకు కూడా ఆ మంటల్లో పడి చనిపోవాలని ఉన్నది, మాకు ఇంకా వేరే మార్గం లేదు, దిక్కు లేదు, దిశ లేదు అని అంటే వారికి ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పించి నేను ఉన్నాను మీ అండ మీకు అండగా, నీ బిడ్డ పెళ్లి నేను చేపిస్తానని చెప్పి ఆ బిడ్డ పెళ్లి 2002 జూన్ 2వ తారీఖు నాడు జరిగితే ఆ బిడ్డ పేరు కల్పన, బానోత్ కీమా నాయక్ బిడ్డ పేరు కల్పన. ఆ కల్పన పెళ్లి 2002 జూన్ 2వ తారీఖున జరిగితే 50,000 రూపాయలు ఆనాడు ఏ రకమైన కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ లాంటి పథకాలు లేకున్నా మన ప్రభుత్వం లేకున్నా గొప్ప మానవతావాది కాబట్టి పెద్ద మనసుతో 50,000 రూపాయలు ఆ బిడ్డ పెళ్లికి పంపించిన మానేయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. సార్, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కల్పన అనే అమ్మాయికి ఒక కొడుకు పుట్టిండు, ఒక బిడ్డ పుట్టింది. కొడుకు పేరు చంద్ర హుస్సేన్, మీ పేరు ఉండాలని చంద్ర హుస్సేన్ అని పెట్టుకున్నారు. బిడ్డ పేరు కూడా చంద్రకళ, ఆ బిడ్డ పేర్లో కూడా మీ పేరు ఉండాలని ఆ బిడ్డ పేరు కొడుకు పేరు ఇద్దరు పేర్లతోనూ కూడా చంద్ర హుస్సేన్ చంద్రకళ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆనాటి 2002లో వారి దృష్టికి వచ్చిన ఆ సంఘటన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ను రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించడానికి ప్రేరేపించింది అని చెప్పడంలో ఏలేని సందేహం లేదు. ఇంతకుముందు సార్ ఒక మాట అన్నారు, తెలియనివాడు అవగాహన లేనివాడు నానా రకాలుగా మాట్లాడతాడని. కానీ ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఏ ఓట్ల కొరకో రాజకీయాల కొరకో పెట్టింది కాదు. పేద బిడ్డలకు పెళ్లిళ్లకు పెళ్లిళ్ళు చేయాలి అంటే తల్లిదండ్రులు అనేక రకాల అవస్థలు పడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, బిడ్డ పుడితే భారమని భావిస్తున్నారు, ఆ బిడ్డను సాకలేక చదివించలేక పెళ్లి చేయలేక తల్లిదండ్రులు నానా రకాలుగా అవస్థలు పడుతున్నారని గమనించి ఆ బిడ్డ పెళ్లికి ఒక సొంత మేనమామగా 51,000 రూపాయలతోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ప్రారంభించుకున్నాం. ప్రారంభంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసి ఆ తర్వాత దాన్ని విస్తరించి అన్ని వర్గాలలో ఉన్న పేదవాళ్ళకు కూడా ఈ పథకాన్ని అందజేయాలనే ఆలోచన చేసి 51,000 రూపాయలు ఇచ్చే ఆ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఆర్థిక సహాయాన్ని 1,116,000 రూపాయలకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఇప్పటి వరకు 9,35,252 మంది లబ్ధిదారులకు 7,814 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందడం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కుటుంబాలు ఉంటాయి. ఆ 1,00,000 కుటుంబాలలో ఇప్పటి వరకు 9,35,000 కుటుంబాలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చేరింది అంటే ప్రతి 10 కుటుంబంలో ఒక కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందింది అంటే ఇది ఎంత గొప్ప పథకమో దయచేసి మీరందరూ కూడా ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016-2017లో కేంద్ర ప్రభుత్వము షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ను రద్దు చేసింది. ఆ క్రమంలో దళితులకు ప్రత్యేకించి షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు బడ్జెట్లో ఏ రకమైన అన్యాయం జరగొద్దు, వాళ్ళ జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని ఆలోచన చేసి కొత్తగా మన రాష్ట్రంలో 2017లో షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, షెడ్యూల్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారము షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని, ఒకవేళ ఆ సంవత్సరంలో కేటాయించిన నిధులు ఖర్చు చేయలేకపోతే దాన్ని మరుసటి సంవత్సరానికి బదిలీ చేయాలని చెప్పి కూడా వారు నిర్ణయించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో అనేక హాస్టల్స్, అనేక గురుకుల పాఠశాలలు నడుస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. పేద పిల్లలందరూ హాస్టల్లో చదువుకుంటున్నారు, పేద పిల్లలందరూ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ పిల్లలందరూ కూడా కడుపు నిండా తిండి పెట్టాలని ఆలోచించి అప్పటి వరకు హాస్టల్స్లో ముక్కిపోయిన బియ్యం లేదా దొడ్డు బియ్యం, పప్పుచారు, పచ్చిపులుసు లాంటి వాటితోనే కడుపు నింపుకునే పరిస్థితి.
కానీ దయామయుడైన మన ముఖ్యమంత్రి గారు ఈ పేద బిడ్డలు కూడా కడుపుని అన్నం తినాలి, వారు శారీరకంగా మానసికంగా ఎదగాలి అంటే వారికి పౌష్టిక ఆహారం అందించాలి, కడుపు నిండా తిండి పెట్టాలని ఆలోచించి సన్నబియ్యంతో హాస్టళ్లలో గురుకులాలలో మధ్యాహ్న భోజనంలో కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఆనాడు అన్నం కొలిచి పెట్టేది, కానీ ఆ కొలిచే పద్ధతిని తీసివేసి, ఇది చాలా దుర్మార్గమైన విషయం, పిల్లలకు కొలిచి పెట్టద్దు కడుపు నిండా పెట్టాలనే ఆలోచన చేసి కడుపు నిండా వాళ్లకు భోజనం పెట్టిన మహనీయుడు ఆయన. అంతేకాకుండా హాస్టళ్లలో గురుకులాలలో కూడా వారానికి మెను ఎట్లా ఉండాలి, సోమవారం మంగళవారం బుధవారం బేస్తవారం శుక్రవారం శనివారం ఆదివారం 7 రోజులు పిల్లలకు ఏ రకమైన మెను ఇవ్వాలని కూడా నిర్ణయించి, నెలకు 4 రోజులు నాన్ వెజిటేరియన్, 2 సార్లు చికెన్, 2 సార్లు మటన్ విడమే కాకుండా వారంలో 4 రోజులు కోడిగుడ్లు, కోడిగుడ్లతో పాటు పాలు పండ్లు నెయ్యి లాంటి పదార్థాలను అందించి వారి ఆర్థిక వారి యొక్క శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడుతున్న ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గతంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాను, దాదాపు 4 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాను. ఆనాడు బడ్జెట్ ఎంత ఉండేది, హాస్టళ్ల పరిస్థితి ఏ రకంగా ఉండేది, స్కీమ్లు ఏ రకంగా ఇంప్లిమెంట్ అయ్యేది నేను కళ్ళారా చూశాను అనుభవించాను. కానీ ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను పరిశీలిస్తే అసలు కంపారిజనే లేదు అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మేము ఎస్సీ ఎమ్మెల్యేల మందరం ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిశాం. సార్ ఇప్పుడు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ అదేవిధంగా డే స్కాలర్స్కు హాస్టల్స్కు ఇచ్చే డైరెక్ట్ చార్జెస్ సరిపోవడం లేదు, ఆ డైరెక్ట్ చార్జెస్ను పెంచవలసిన అవసరం ఉన్నదని వారి దృష్టికి తీసుకువెళ్తే వారు వెంటనే స్పందించి అప్పటి వరకు ఉన్న ఆ డైరెక్ట్ చార్జెస్ అన్నింటినీ కూడా గణనీయంగా పెంచిన మహానుభావుడు కేసీఆర్ గారు. ప్రీ మెట్రిక్ చదివే వారికి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అప్పటి వరకు 750 రూపాయలు ఉంటే ప్రస్తుతం మనం 950 రూపాయలు ఇస్తున్నాము నెలకు. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 850 నుంచి 1300 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు 1050 నుంచి 1500 రూపాయల వరకు చేసుకున్నాం. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల బిడ్డలు కూడా నాణ్యమైన విద్యను అందుకోవాలి, సమాజంలో ఉన్న ఇతర వర్గాల బిడ్డలతో కూడా వారు విద్యా ప్రమాణంలో పోటీ పడాలని ఆలోచించి దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ప్రారంభించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది అని చెప్పి నేను మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా నాకు బాగా గుర్తుంది 2016 ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి. ఆనాడు వేదిక పైన మీతో పాటు ఉప ముఖ్యమంత్రిగా నేను కూడా ఉన్నాను. ఆ సమావేశంలో మేమందరం ఒక మాట అడిగాం, అంబేద్కర్ గారి జయంతిని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు, 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని పెట్టాలని ఆలోచిస్తున్నారు, బ్రహ్మాండమైన మ్యూజియం నిర్మాణం చేయాలని భవన్ నిర్మాణం చేయాలని ఆలోచిస్తున్నారు, ఇంకా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు మైనార్టీ బిడ్డలకు నాణ్యమైన విద్య అందుబాటులో లేదు, కాబట్టి సార్ దయచేసి మీరు కొత్తగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయమని నేను ప్రత్యేకంగా వారిని కోరడం జరిగింది. అందరం కూడా కోరాం, వారు వెంటనే స్పందించి ఈనాడు రాష్ట్రంలో 2014కు ముందు అన్ని రకాల గురుకుల పాఠశాలలు కలిపి 298 మాత్రమే ఉండేది. జూన్ 2, 2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో అన్ని రకాలైన గురుకుల పాఠశాలలు కలిపి 298 మాత్రమే ఉండేది. కానీ ఈనాడు ఈ 7 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవర్గాల బిడ్డల కొరకు 627 గురుకుల పాఠశాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొక సంఘటన నాకు గుర్తున్నది, ఇంటర్ పాస్ అయిన ఒక విద్యార్థి మెదక్ జిల్లాలో
బహుశైడ్ అనుకుంటారు, అది గజ్వేల్ నగరంలోనే అక్కడ కొత్తగా నిర్మాణమైన భవనాలను ప్రారంభిస్తున్న సందర్భంగా ఒక విద్యార్థి మీకు ఎదురై మీరు మీకు ఎదురైనప్పుడు ఆ విద్యార్థిని మీరు అడిగారు, అమ్మా నువ్వు ఏం చదువుతున్నావు అంటే సంతాన ఇంటర్మీడియట్ అయిపోయింది అని వారు చెప్పడం జరిగింది. తర్వాత ఏం చేస్తామంటే సార్ చదువుకోవాలని ఉన్నది కానీ పట్టణాలకు పోతే ఎస్సీలని ఎస్టీలని మాకు ఇళ్ళు కిరాయికి ఇస్తలేరు అని మీ దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు మీరు వెంటనే స్పందించి హైదరాబాద్కు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఇదేమి దుర్మార్గం, సమాజంలో ఇప్పటికి కూడా ఈ దుర్మార్గం ఉన్నదా, ఈ అంటరానితనం ఉన్నదా, ఇంకా మన బిడ్డలు పట్టణాలకు పోయి ఇళ్ళు కిరాయిలు తీసుకొని చదువుకునే పరిస్థితులు లేవని ఆలోచించి మా అందరితో మాట్లాడి అప్పటికప్పుడు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులకు చెందిన ఆడపిల్లల కొరకు 53 డిగ్రీ కళాశాలలు మంజూరు చేసిన గొప్ప మనస్సు మీదు అని మీది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో మొత్తంగా 978 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 482,000 మంది విద్యార్థులు ఈ గురుకులాల్లో చదువుకుంటున్నారు. వాళ్ళు కాకుండా 475 కేజీబీవీలు ఉన్నాయి, 198 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 242,696 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తంగా అన్ని గురుకుల పాఠశాలలు కేజీబీవీలు మోడల్ స్కూళ్లలో కలిపి 724,779 మంది పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకుంటున్నారు అంటే అది తెలంగాణ ప్రభుత్వం యొక్క చొరవ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు వెనుకబడిన తరగతులకు మైనారిటీకి సంబంధించిన విద్యార్థులు డిగ్రీ కానీ పీజీ కానీ పూర్తి చేసుకున్న తర్వాత విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలి అంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుమతించక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు వెంటనే స్పందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్నని గతంలో ఒకటి ఉంటే దాని ద్వారా 10 లక్షల రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం లభిస్తుంటే ఆ ఆర్థిక సహాయం సరిపోదని భావించి షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల ఆర్థిక సహాయం అందించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా వెనుకబడిన తరగతుల పిల్లలకు మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా మైనారిటీ విద్యార్థులకు కూడా చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ప్రతి విద్యార్థికి కూడా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతున్నది అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ఇవాళ దేశమే ఆశ్చర్యపోయే విధంగా అబ్బురపడే విధంగా ఉన్నాయి. అన్నిటికంటే మించి ఇవాళ కేసీఆర్ గారి మానస పుత్రిక దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి కానించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమం కొరకు వారి సమగ్రాభివృద్ధి కొరకు అనేక రకమైన పథకాలు తీసుకువచ్చిన ఆ పథకాల రచనలో ఉన్న లోపాలు కావచ్చు, దాని అమలులో ఉన్న లోపాల వల్ల కావచ్చు, ఇంకా అనేక కారణాల వలన ఆశించిన ఫలితాలు రాలేదు. ఆశించిన ఆర్థిక పురోగతిని ఆర్థిక సామాజిక రాజకీయ విద్యాపరమైన పురోగతిని దళితులు సాధించలేకపోయారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో మాతో చెప్పేవారు. వేదికపై ఉన్న వాళ్ళందరితో కూడా నేను అనుకుంటాను అనేక సందర్భాల్లో చర్చించి ఉంటాడు. మనం ఒక గ్రామానికి వెళ్ళి ఒక రచ్చబండ మీద కూర్చొని మీ గ్రామంలో పేదవారు ఎవరు అంటే ఆ గ్రామంలో ఎవరైనా ముందుకు వచ్చి మా గ్రామంలో ఉన్న పేదవారు దళితులని చెప్తారు. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా 1,000 కోట్ల రూపాయల ఖర్చు చేసిన తర్వాత కూడా ఈ రకమైన పద్ధతి ఎందుకు కొనసాగుతున్నదని సుదీర్ఘంగా ఆలోచించి అధ్యయనం చేసి అనేక రకాలుగా ఆలోచనలు చేసి అనేక మందితో చర్చించి ఇవాళ దళిత బంధు అనే ఒక గొప్ప పథకాన్ని భారతదేశం ఆశ్చర్యపోయే విధంగా
ఇవాళ మన రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు. దళితులందరి పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలందరి పక్షాన, అన్ని కులాల్లో ఉన్న పేద వర్గాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలని నేను కోరుతున్నా. ఎవరి మనసుకైనా తట్టిందా అండి? ఎవడైనా ఆలోచించాడండి? అందరినీ, మనందరినీ కూడా, ఎస్సీలను, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను, అన్ని రాజకీయ పార్టీలు, పాలకులు, ఓటు బ్యాంకులు కానీ చూశారు తప్ప, వీళ్ళకు కూడా గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలి. వీళ్ళను కూడా సమాజంలో సమానంగా ముందుకు తీసుకువెళ్ళాలి. వీళ్ళకు కూడా ఆర్థిక స్వావలంబన కల్పించాలి. వీళ్ళకు కూడా నాణ్యమైన ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి. ఈ బిడ్డలను కూడా ఇతర వర్గాల బిడ్డలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా నేను అడుగుతాను. ఆ ఆలోచన చేసింది ఒక కేసీఆర్ గారు మాత్రమే. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారు, ప్రత్యేకించి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలవారు అణిచివేతకు గురవుతున్నారు, సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, విద్యకు దూరంగా ఉన్నారని భావించి ఈ బిడ్డలందరినీ కూడా ఇతరులతో సమానంగా ముందుకు తీసుకువెళ్ళాలంటే రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచించి వారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమాని మా వెలుగు, మా జీవితాలలో కొంతమేరకైనా వెలుగు ప్రసరించింది. కానీ ఈనాడు మీ దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాలను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమగ్ర అభివృద్ధి స్పర్చాలనే దృక్పథంతో, ఆలోచనతో, ఒక సంకల్పంతో మీరు చేపట్టిన ఈ దళిత బంధు మా జీవితాలకు భరోసా కల్పిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సార్, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. తెలివి ఎవరి సొత్తు కాదు, తెలివి ఎవరి సొత్తు కాదు. పలానా కులంలో పుట్టినవాడే బ్రహ్మాండమైన విజ్ఞానవంతుడు, తెలివి కలవాడు అనుకుంటే పొరపాటు. పుట్టి పెరిగిన పరిస్థితులు, చదువుకున్న వాతావరణం, కలిసిమెలిసి ఉన్న మిత్రులు, వాళ్ళందరి సహాయంతో మాత్రమే మనిషి పైకి ఎదిగి రాగలుగుతాడు. అవకాశాలు ఇస్తే, మీరు ఒక మాట అన్నారు మాట్లాడుతూ తొలి పలుకులలో, మీరు ఒక బ్రహ్మాండమైన మాట చెప్పారు, అవకాశాలు ఇస్తే ఈ దళిత బంధు ద్వారా దళితుల నుంచి ఎన్ని రత్నాలు ముందుకొస్తాయో, ఎంతమంది పారిశ్రామికవేత్తలు అవుతారో, ఎంతమంది మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో అని మీరు చాలా గొప్పగా చెప్పారు. సార్, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా అవమానాలు భరించాలని కానీ, ఆత్మ న్యూనతతో జీవించాలని కానీ, ఇతరులతో వేరెత్తి చూపించుకోవాలని కానీ ఏనాడు మేము కోరుకోం సార్. కానీ అవకాశాలు కల్పించాలి, అవకాశాలు కల్పించాలి, ప్రోత్సహించాలి. తప్పకుండా మేము కూడా ఇతరులతో పోటీ పడతామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, మీరిచ్చిన దళిత బంధుతో, మీరిచ్చిన ప్రోత్సాహంతో ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదిగి మీ పేరు నిలబెడతామని చెప్పి సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కేసీఆర్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోయి